రీసెంట్గా రిలీజ్ అయిన సివరంజనీయం, ఇన్నుం, సిల పెన్నుంగల్ అనే తమిళ్ మూవీ కథని ఈ వీడియోలో మనం చూడబోతూ ఉన్నాం. మూడు వేరు వేరు కాలాల్లో ముగ్గురు ఆడవారి జీవితాలని చూపించే ఈ మూవీ కథ ఐఎంటీబీలో 7.2 అవుట్ ఆఫ్ 10 స్కోర్ను అందుకుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ మూవీ కథ ఏంటో చూసేద్దాం రండి. కానీ ఎంతకన్నా ముందు మంచి మంచి మూవీ స్టోరీస్ అండ్ రివ్యూస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక రండి కథలోకి వెళ్ళిపోదాం. మొదటి కథ 1980లో జరిగినట్లు చూపిస్తారు. ఓ ఇంటి ఫంక్షన్కు భార్యాభర్తలిద్దరూ వెళ్తారు. ఫంక్షన్ అయ్యాక తిరిగి ఇంటికి రావడానికి వాళ్ళ ఊరి బస్ కోసం నడుచుకుంటూ వస్తూ ఉంటారు. భార్య బిడ్డను ఎత్తుకొని సంచిను ఎత్తుకొని కష్టపడి నడుస్తూ ఉంటే భర్త మాత్రం ఆమె కోసం ఆగకుండా ముందు నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. తీరా బస్సు వచ్చాక భార్య బస్సు ఎక్కిందా లేదా అని కూడా చూడకుండా అతడు మాత్రం బస్సు ఎక్కేస్తాడు. ఆమె బస్సు ఎక్కకపోవడానికి కారణం చేతిలో సంచి అండ్ అలానే బిడ్డ అని అర్థం చేసుకోకుండా ఆవేశంగా బస్సు దిగి బుద్ధి లేదా నీకు బస్సు ఎక్కాలనే జ్ఞానం లేదా అని తిడతాడు. అంతలో ఇంకో బస్సు వస్తుంది. ఇద్దరు బస్సును ఎక్కుతారు. భార్య పక్కన కూర్చోవడానికి కూడా ఇష్టపడడు భర్త. అన్నిటికీ కసురుకుంటూ ఉంటాడు. ఇంటికి చేరుకున్నాక తాళం కోసం సంచిలో వెతుకుతూ ఉంటుంది భార్య. అందుకు భర్త సహాయం చేయకుండా ఇంకే కాలానికి తీస్తావు తలుపును అని విసుక్కుంటూ ఉంటాడు. ఇక నెక్స్ట్ సీన్లో భర్తకు భోజనం వడ్డిస్తుంది. ఇతడు తిన్నాకే ఆమె తినాలి, ఆమెకు తిండి తక్కువ పడుతోంది అనే విషయాన్ని కూడా చూడడు. అతడి పాటికి అతడు తినేసి నిద్రపోతాడు. ఇటువైపు భార్య మిగిలింది తిని బిడ్డకు పాలను పాల సీసాలో నింపుతూ ఉంటుంది. కానీ పాపం అనుకోకుండా అది కింద పడి పాలంతా వంకిపోతుంది. సరే ఇంకో సీసాను తీద్దామని ట్రై చేస్తుంది. ఒక్కసారిగా అక్కడున్న సామాన్లన్నీ చేయి తగిలి కింద పడిపోతుంది. ఆ శబ్దానికి నిద్రలేసిన భర్త నీకేమైనా పిచ్చా అని తిట్టడం మొదలు పెడతాడు. భార్య చాలా వినయంగా లేదండి తప్పైపోయింది మీరు నిద్రపోండి అని నచ్చజెప్తూ ఉంటుంది. దీనికి తగ్గట్టు అదే టైంకు బిడ్డ ఏడవడం మొదలు పెడుతుంది. ఏంటి కర్మ నాకు, ముందు నోరు మూపి అని భార్యను తిడతాడు. భార్య కూడా బిడ్డను ఎత్తుకొని ఏడవకు అని బుజ్జగిస్తూ ఉంటుంది. అయినా బిడ్డ ఏడుపు ఆపకపోయేసరికి భర్తకు ఒళ్ళు మండి భార్యను కొడతాడు. అంతసేపు ఓపిక పట్టిన భార్య ఇక ఓపిక నశించి చేయి చేసుకునే పని పెట్టుకోకండి అని అంటుంది. దాంతో భర్త సైలెంట్ గా పడుకోవడానికి వెళ్ళిపోతాడు. మరుసటి నాడు యథావిధిగా అతడు డ్యూటీకు బయలుదేరుతూ ఉంటే భార్య పరిగెత్తి పరిగెత్తి పనులు చేసి పెడుతూ ఉంటుంది. లంచ్ బాక్స్ ను ఇస్తుంది. కానీ అతడు నాకేం వద్దు అని వెళ్ళిపోతాడు. 2 రోజులు అవుతుంది, భర్తలో ఏ మార్పు ఉండదు. భార్య ఎంత వెంటపడి అతన్ని మాట్లాడించే ప్రయత్నం చేసినా అతడు అస్సలు మాట్లాడడు. పనికి వెళ్ళిపోవడం, ఇంకో రూమ్ లో పడుకోవడం చేస్తూ ఉంటాడు. కనీసం ఇంటి ఖర్చులకు డబ్బును భార్యకు ఇవ్వాలని కూడా ఆలోచన రాదు అతడికి. దాంతో డబ్బులు లేక భార్య పక్కింటికి వెళ్ళి చక్కెరను అడిగి తీసుకుంటూ ఉంటుంది. తిరిగి ఇచ్చేస్తాను అని చెప్తూ ఉంటుంది. అందుకు ఆ ఇంట్లోని ముసలావిడ పర్లేదులే తీసుకెళ్ళు అని చెప్తుంది. ఇలా కొన్ని రోజులు గడుస్తుంది. అయినా భర్తలో మార్పు రాకపోవడంతో డైరెక్ట్గా అడిగేద్దామని వెళ్తుంది. నేనేం చేశాను, నాతో ఎందుకు మాట్లాడడం లేదు, నన్ను కొట్టాలంటే కొట్టండి కానీ ఇంటిని పట్టించుకోకుండా ఉండకండి అని ప్రాధేయపడుతుంది. భర్త వినకుండా చొక్కా వేసుకొని డ్యూటీకి వెళ్ళిపోతాడు. సాయంత్రానికి తిరిగి వచ్చేస్తాడులే అని భార్య అనుకుంటుంది. కానీ అది జరగదు. 2 రోజులైనా భర్త ఇంటికి రాకపోవడంతో కంగారు పడి బిడ్డను పక్కింటి ముసలావిడకు అప్పచెప్పి భర్త పనిచేసే ఫ్యాక్టరీకు బయలుదేరుతుంది. తీరా అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది ఆమె భర్త 2 రోజులుగా పనికి రాలేదని. ఈ విషయాన్ని చెప్పిన మేనేజర్ నువ్వెందుకైనా మంచిది పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వమ్మ, కాలాలు బాగాలేదు కదా అని అంటాడు. భార్య సరేనని తిరిగి ఇంటికి వచ్చేస్తూ ఉంటుంది. భర్తకు ఏమై ఉంటుందో అని కంగారు పడిపోతూ ఉంటుంది. మేనేజర్ చెప్పినట్లే పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది. వాళ్ళు కూడా సరే అమ్మా మేము మా ప్రయత్నాలు చేస్తామని చెప్పి వెళ్తారు. ఇలా కొన్నేళ్ల తర్వాత సీన్ ను చూపిస్తారు. తన కూతురు ఇప్పుడు పెరిగిపోయి ఉంటుంది. తన సొంత కాలపై నిలబడి తన కూతుర్ని పెంచుకుంటూ ఉన్నట్లు చూపిస్తూ మూవీను ఎండ్ చేస్తారు. అంటే ఆడబిడ్డను కన్నదానికి భార్యపై ద్వేషం పెంచుకున్న భర్త ఏదో ఒక రోజు ఇల్లును వదిలి వెళ్ళిపోవాలని అనుకోవడం వల్లే ఓ చిన్న మాట ఆమె అనేసరికి ఈమెను వదిలి వెళ్ళిపోతాడు. దానికి భార్య కృంగిపోయినా తన జీవితాన్ని తిరిగి నిర్మించుకుంటుంది, బిడ్డను బాగా చూసుకుంటూ ఉన్నట్లు ఈ స్టోరీను ఎండ్ చేస్తారు. ఇక నెక్స్ట్ స్టోరీ 1995లో జరిగినట్లు చూపిస్తారు. ఓ చిన్న పిల్లవాడు తన పిన్నితో పాటు ఓ ఆఫీస్కు వస్తాడు. అదే ఆఫీస్లో అతడి చిన్నాన్న పనిచేస్తూ ఉన్నాడని తెలుస్తుంది. ఆ బాబు చిన్నాన్న దగ్గరకు వెళ్ళి పిన్ని వెయిట్ చేస్తోంది, ఇంటికి వెళ్దామా అని అడుగుతాడు. దాంతో అతడు కూడా పని ముగించుకొని వీళ్ళతో పాటు ఇంటికి బయలుదేరతాడు. పిన్ని గురించి చెప్పాలంటే చదువుకున్న అమ్మాయి, మంచి ఉద్యోగం కూడా చేస్తోంది. కానీ ఈ ఇంటి పెద్ద కోడలు ఈమెలాగా కాదు, ఇంట్లోనే ఉంటూ ఇంటి పనులంతా చేసుకుంటూ ఉంటుంది. దానివల్ల
వల్ల చిన్న కోడల్ని చూస్తే ఆమెకు పట్టదు. ఎప్పుడూ జాబ్ జాబ్ అంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంట్లో ఏమీ పనులు చేయదు అని ఆమె అసూయగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఓ రోజు పెద్ద కోడలు చిన్న కోడల్ని అంటే మన హీరోయిన్ను పిలుస్తూ ఉంటుంది. కానీ హీరోయిన్ మాత్రం పలకదు. దాంతో తన కొడుకును పంపి మీ పిన్నిని తీసుకొనిరా అని పంపిస్తుంది. ఆ బాబు కూడా ఆమె రూమ్ తలుపును తడతాడు. పిన్ని తలుపు తీయకపోవడంతో కిటికీలోకి తొంగి చూస్తాడు. లోపల ఆమె డైరీ రాసుకుంటూ చాలా నిమగ్నమైపోయి ఉంటుంది. అంతలో పెద్ద కోడలు ఇక్కడికి వచ్చి రూమ్ తలుపును తడుతుంది. ఈ సౌండ్ వినిపించగానే హీరోయిన్ గాబరాగా డైరీను బీరువాలో పెట్టి లాక్ చేసేస్తుంది. ఆ తర్వాత నార్మల్గా నవ్వుకుంటూ తలుపును తీస్తుంది. పెద్ద కోడలు కూడా ఎంతసేపుగా పిలుస్తూ ఉన్నాను రా కాఫీ తాగదు అని తీసుకెళ్తుంది. ఇంకో రోజు ఇంట్లో పిన్ని లేని టైంలో ఈ చిన్నపిల్లవాడు వాళ్ళ అమ్మతో, అమ్మ నీకు పిన్ని గురించి ఒక సీక్రెట్ చెప్పనా, పిన్ని డైరీలో ఏదో రాస్తూ ఉనింది, నువ్వు రాగానే బీరువాలో పెట్టి లాక్ చేసేసింది అని చెప్తాడు. ఇది విన్న ఇంట్లోని ఆడవాళ్ళంతా అలానా నువ్వు వెళ్ళి బయట ఆడుకో అని చెప్తారు. వాళ్ళల్లో వాళ్ళు ఏదో మాట్లాడుకున్నాక పెద్ద కోడలు హీరోయిన్ రూమ్కు వచ్చి బీరువా తాళం కోసం అంతా వెతుకుతుంది. అది ఎక్కడా కనిపించదు. దాంతో అత్తతో ఈ ఇంటి పరువు పో ఉండాలంటే మీ చిన్న కోడల్ని ఏంటని అడగండి అని అంటుంది. ఆమె అందుకు నేను ఎలా అడగగలుగుతాను అని అంటుంది. ఈమెతో పని కాదు అని అనుకున్న ఆ పెద్ద కోడలు ఆమె భర్తకు ఈ విషయాన్ని చెప్పి డైరీలో ఏం రాసిందో ఏమో మనం ఇప్పుడు చూసి ఆపితేనే ఇంటి పరువు కాపాడుకోవచ్చు, లేకపోతే చేయి దాటిపోతుంది అని చెప్తుంది. అందుకు అతడు కూడా సరే నేను నా తమ్ముడితో మాట్లాడతాను అని చెప్తాడు. ఇక ఆ ఈవినింగ్ డ్యూటీ ముగించుకొని హీరోయిన్ అండ్ ఆమె భర్త వస్తారు. అతడిని అన్న పిలిచి జరిగింది చెప్పి నీ భార్య ఏంటో అడుగు అని అంటాడు. అతడు అందుకు డైరీ అంటే పర్సనల్ విషయం కదా, నేను ఎలా జోక్యం చేసుకోని అని అంటాడు. అందుకు లేదు నువ్వు అడిగే తీరాలి, నిజం తెలియాలి అని అన్న అండ్ వదిన ఇద్దరు అనేసరికి సరేనని భార్యను పిలిచి బీరువా తాళం ఇవ్వమంటాడు. ఆమె కీస్ ఇచ్చి ఎందుకు అని అడుగుతుంది. చిన్న పిల్లవాడిని డైరీ తెమ్మంటాడు. హీరోయిన్ కు ఒళ్ళు మండిపోతుంది. నా డైరీ ఎందుకు మీకు అని ప్రశ్నిస్తూ ఉన్నా ఎవరో ఆన్సర్ ఇవ్వరు. డైరీ వచ్చాక హీరోయిన్ భర్త ఓపెన్ చేసి ఆమె ఏం రాసిందో చదువుతాడు. ఇంటికి వచ్చే దారిలో కొంతమంది అమ్మాయిలు జీన్స్ ప్యాంట్లు వేసుకొని వెళ్తూ ఉండేది నేను చూశాను. మన కుటుంబాల్లో జీన్స్ గురించి మాట్లాడడానికే వీల్లేదు, అలాంటిది దాన్ని వేసుకోవాలనేది కేవలం ఒక కలగానే మిగిలిపోతుందేమో అన్నట్లు రాసుకొని ఉంటుంది. భర్త మిగిలిన పేజీల్లో కూడా ఆమె ఏం రాసిందో చదవబోతాడు. హీరోయిన్ అంతలో డైరీను అతడి దగ్గర నుండి లాక్కెళ్తుంది. పై ఫ్లోర్ కు వెళ్లి పేపర్స్ అంతా చింపి అగ్గి పెట్టేస్తుంది దానికి. నెక్స్ట్ సీన్ లో బీర్వాను రిక్షాలో పెట్టించి తనతో తీసుకెళ్తుంది. ఇక లాస్ట్ సీన్ లో హీరోయిన్ భర్త, అతడి అన్న అండ్ చిన్న పిల్లవాడు బండిపై ఎక్కడికో వెళ్తూ ఉంటారు. దారిలో ఓ టీ షాప్ దగ్గర హీరోయిన్ నిలబడి టీ తాగుతూ ఉన్నట్లు చూపిస్తూ ఈ స్టోరీను ఎండ్ చేస్తారు. అంటే ఒక విషయం ఫ్యామిలీకు మంచిది కాదు అన్నప్పుడు దాని గురించి నలుగురిలో మాట్లాడడం కూడా మంచిది కాదు అనుకున్న హీరోయిన్ జీవితంలో తనకున్న చిన్న చిన్న కోరికల గురించి రహస్యంగా డైరీలో రాసుకుంటూ ఉండేది. దాన్ని కూడా తప్పుగా అర్థం చేసుకొని ఆమెకు ఎవరితోనో అఫేర్ ఉండొచ్చు అని కుటుంబ సభ్యులంతా అనుకునేసరికి తన భర్త కూడా అదే తీరులో ప్రవర్తించేసరికి అతన్ని వదిలి ఇప్పుడు తన లైఫ్ తన ఇష్టం అన్నట్లు స్వేచ్ఛగా టీ షాప్ లో టీ తాగుతూ ఉన్నట్లు చూపిస్తూ ఈ స్టోరీను ఎండ్ చేస్తారు. ఇక చివరి కథ 2007లో జరిగినట్లు చూపిస్తారు. మన హీరోయిన్ స్పోర్ట్స్ లో బాగా రాణిస్తూ ఉంటుంది. స్కూల్ కు ఎన్నో మెడల్స్ ను కప్స్ ను పోటీల్లో గెలిచి సంపాదించి పెడుతూ ఉంటుంది. ఈ అమ్మాయికు ఇంట్లో పెళ్లి చేయాలని డిసైడ్ అవుతారు. హీరోయిన్ కు ఇది ఇష్టం లేకపోయినా అమ్మా నాన్నల సంతోషం కోసం సైలెంట్ గా ఉంటుంది. అంతేకాదు తనకు కాబోయే భర్తతో మాట్లాడి ఎలా అయినా పెళ్ళయ్యాక కూడా స్పోర్ట్స్ లో పాల్గొవడానికి ఒప్పిద్దామని ధైర్యంగా ఉంటుంది. ఇక కొన్ని నెలలకు ఈ అమ్మాయికు పెళ్లి అయిపోతుంది. స్పోర్ట్స్ కాదు కదా, ఇంట్లో క్యారమ్స్ ఆడడానికి కూడా టైం ఉండదు. ఎంత చేసినా ఈమె అత్త ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది. కొన్ని నెలలకు ఈమె ప్రెగ్నెంట్ కూడా అవ్వడంతో స్కూల్ తరపున ఈమె ఆడాల్సిన టోర్నమెంట్ కు వెళ్ళలేకపోతుంది. ఇలా కొన్ని నెలలకు ఈమె బిడ్డను కంటుంది. 6 ఏళ్ల తర్వాత సీన్ ను చూపిస్తారు. ఓ భార్యగా ఓ అమ్మగా ఈమె అన్ని పనులు చేస్తూ ఉంటుంది. పొద్దున లేచినప్పటి నుండి రాత్రి పడుకునేదాకా ఆగకుండా ఫ్యామిలీ కోసం కృషి చేస్తూ ఉంటుంది. కానీ ఈమె భర్త అసలు ఈమె గురించి ఆలోచించడు. ఆఫీస్ కు వెళ్లేందుకు నాకు ఆ షర్టే కావాలి, ఈ షర్ట్ వద్దు, వెళ్ళి దీన్ని ఇస్త్రీ చేయించుకొని రాపో అంటూ ఇది కనిపించడం లేదు, అది లేదు, ఇది లేదు అంటూ ఎప్పుడు ఈమె తలను తింటూ ఉంటాడు. ఈమె అయినా విసుక్కోదు. ఈ జీవితం అలవాటైపోయి ఉంటుంది ఈమెకు. ఎప్పుడైనా ఖాళీ దొరికితే ఇంటి దగ్గర ఉన్న ప్లే గ్రౌండ్ లో పిల్లలు గేమ్స్ ఆడేది చూడడానికి వెళ్తూ ఉంటుంది. అలా తను తన స్కూల్ డేస్ లో
ఎలా స్పోర్ట్స్లో పర్ఫామ్ చేసేదో తలుచుకొని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఓ రోజు తన భర్తతో ఊరికి వెళ్ళి వస్తాను అని అడుగుతుంది. భర్త అందుకు నువ్వు వెళ్ళిపోతే పాపను ఎవరు చూసుకుంటారు, ఒకే ఒక రోజు మాత్రం వెళ్ళు అని పర్మిషన్ ఇస్తాడు. ఈమె కూడా హ్యాపీగా బస్ ఎక్కి ఊరికి చేరుకుంటుంది. ఇంట్లో వాళ్ళని చూడడానికి ఈమె ఇక్కడికి రాలేదు. ఈమె స్పోర్ట్స్లో గెలిచిన కప్ను స్కూల్లో షోపీస్గా పెట్టి ఉంటారు, దాన్ని చూసుకోవడానికి ఇక్కడికి వస్తుంది. కానీ స్కూల్లో వేరే సంవత్సరాల్లో గెలిచిన కప్పులు మాత్రమే ఉంటాయి, ఈ అమ్మాయి 2007లో గెలిచిన కప్పు ఉండదు. అదే విషయాన్ని ప్రిన్సిపల్ను అడుగుతుంది. అందుకు అతడు, నీ కప్ లేదా, సారీ అమ్మా, మేము మాత్రం ఎన్ని కప్స్ అని మెయింటైన్ చేస్తాం, ఒక్కో సంవత్సరం ఒక్కో కప్ వస్తూ ఉంటుంది కదా, ప్లేస్ సరిపోక మేము తీయించేసి ఉంటాము అని అంటాడు. హీరోయిన్ బాధపడి ఇంటికి వచ్చేస్తుంది. మళ్ళీ యథావిధిగా ఒక రోబోట్ లాగా పనిచేస్తూ ఉంటుంది. ఆ రోజు తన కూతురు లంచ్ బాక్స్ను మర్చిపోయి వెళ్ళిపోతుంది. ఇది చూసిన హీరోయిన్ ఎలాగైనా బాక్స్ను ఇచ్చేయాలని బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్న తన కూతురి దగ్గరకు పరిగెత్తుతూ ఉంటుంది. అంతలో బస్సు వచ్చేసరికి ఆ పాప వెళ్ళిపోతుంది. అయినా ఆగని హీరోయిన్ బస్సు వెనుకే పరిగెత్తుతుంది, స్కూల్లో లానే ఆగకుండా పరిగెత్తి వెళ్తుంది. డ్రైవర్ కూడా ఓ పాయింట్లో ఏమైనా చూసి బస్ ఆపేస్తాడు. కానీ ఈమె చాలా వేగంగా అప్పటికే బస్ దగ్గరకు చేరుకొని ఉంటుంది. పాపకు బాక్స్ను ఇస్తుంది. మిగిలిన పిల్లలంతా కూడా ఈమె పరిగెత్తేది చూసి ఉంటారు కాబట్టి అందరూ చప్పట్లు కొడుతూ, ఆంటీ మీరు చాలా ఫాస్ట్గా వచ్చారు అని అంటారు. ఇది విన్న హీరోయిన్ గర్వపడుతుంది. ఇంటికి నవ్వుకుంటూ నడుచుకుని వెళ్తూ ఉన్నట్లు చూపిస్తారు. అయితే ఈమె తిరిగి స్పోర్ట్స్ వైపు వస్తుందా లేక ఫ్యామిలీకే అంకితం అవుతుందా అనేది చూపకుండానే స్టోరీను ఎండ్ చేశారు. ఇది ఈ మూవీ కథ. మరి మీకు ఈ మూడు స్టోరీస్లో ఏ స్టోరీ బాగా నచ్చిందో కామెంట్స్లో ఖచ్చితంగా తెలపండి. ఇంకో మూవీ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. మరి ఆ వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి.